సో స్టూడెంట్స్ చాలామంది అనేది రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి కన్ఫామ్ డేట్ చెప్పండి అని చెప్పారనమాట సో కన్ఫామ్ డేట్ అనేది నేను తీసుకొచ్చాను ఓవరాల్గా అప్డేట్ మనకు రావడం జరిగింది అసలు ఎప్పుడు ఇంటర్ ఫలితాలు అనే రిలీజ్ కాబోతున్నాయి టెన్త్ నాడు కూడా ఇంటర్ ఫలితాలు అనే రిలీజ్ కావు సో ఇది మీకు కొద్దిగా షాక్ అనిపించవచ్చు అది ఎందుకు ఓవరాల్గా వీడియోని చెప్తాను సో ప్లీజ్ ఛానల్లో వచ్చిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ని కొట్టండి భయ కొంతమంది హేటర్స్ ఉన్నారు సో ప్లీజ్ నాన్న మీ కూడా మీరు మీ మనసు మార్చుకోండి మన ఛానల్ గురించి మీకు అర్థమవుతుంది ఎప్పటి నుంచి అర్థం చేసుకుంటారనమాట ఓకేనా సో ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అనేది థర్టీ అనేది కాబోతున్నారు దానికి చాలా హ్యాపీగా ఉంది నాకు సో ప్లీజ్ థర్టీ థౌజండ్ కంప్లీట్ చేయించేయండి దాని తర్వాత చూడండి మీకోసం ఇంత మంచి మంచి వీడియోస్ అనేది తీసుకొస్తాను ఓవరాల్గా అప్డేట్ చేయండి అన్న ఓకేనా తెలంగాణలో ఇంటర్ ఫలితాలను ఈ నెల ముప్పై ఒకటిలోపు విడుదల చేస్తామని బోర్డు అధికారులు తెలిపారు ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఫలితాలు విశ్లేషణ క్రోడీకరణ కోడింగ్ విధానాన్ని పలి పరిశీలిస్తున్నామని చెప్పారు ఫలితాల వెల్లడికి సంబంధించిన కసరత్తును సోమవారం నాటికి పూర్తి చేయాలని అధికారులను బోర్డు ఇప్పటికే ఆదేశించింది సో మంగళవారం అధికారులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారితో కలవనున్నారనమాట దాని తర్వాత ఓవరాల్గా మనకు క్లారిటీ వస్తుంది మనకు సబితా ఇంద్రారెడ్డి గారు అనేది ఓవరాల్గా మనకు క్లారిటీ ఇవ్వాలి అప్పుడే అనేది మనకు పై దానికి ఒక మనకు ఒక అవగాహన వస్తుంది అంటే ఈ రిజల్ట్ అనేది ఈ డేట్కి రిలీజ్ అవుతాయి ఓకేనా సో థర్టీన్త్ అనేది మనం పెట్టుకొని నడవాలి ఇప్పుడు అంతకుముందు అసలు రిజల్ట్ అనేది రిలీజ్ కావాలి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్